పేరు శంకర్, మాది బంగారగడ్డ చండూరు మండలం డిస్ట్రిక్ట్. అసలు హాస్పిటల్లో మా భార్యకి ఫీవర్ వచ్చింది, చూపించుకోవడానికి వచ్చాను. డాక్టర్ని కలిస్తే గ్లూకోజ్ రాశారు, మెడిసిన్ రాసిచ్చారు. ఇందులో ఒకటి ఏంటంటే బెడ్స్ చాలా తక్కువ ఉన్నాయి, ఉన్న బెడ్స్ ఇలా బెండ్ అయిపోతున్నాయి, కూర్చుంటే ఇట్లా బెండ్ అయిపోతున్నాయి. ప్లస్ వచ్చేసి బ్లడ్ టెస్ట్లు ఇచ్చిన 2-3 రోజుల తర్వాత రమ్మండి, అదొకటి ఎమ్మటే ఇస్తే చాలా బాగుంటుంది. ఇప్పుడు ఎందుకంటే వైరల్ ఫీవర్ వల్ల మనకు టెస్ట్లు లేట్గా రావడం వల్ల ఇబ్బంది అవుతుంది. ప్లస్ ఇంకోటి అంటే ప్లేట్లెట్స్ చాలా తక్కువ అవుతుంది అని చెప్తారు. మేము బయట టెస్ట్ చేసుకుని వచ్చాము, చెక్ చేసుకుని వచ్చి డాక్టర్ చూపించడం జరిగింది. అక్కడికి అక్కడికి దిగిన ప్లేట్లెట్స్ డౌన్ ఉన్నాయి, నార్మల్గా ఉన్నాయి, ఇప్పుడు వాటర్లో ఉన్నాయని చెప్పారు. సరే ఇక నలుగురు దాకా పోవాలంటే ఏమవసరం లేదు అని చెప్పారు. ఒకటి టెస్ట్లో ఒకటి ఇక్కడ ఒకటి బెడ్షీట్ మెడిసిన్ స్కానింగ్ అంటే ఇక్కడ స్కానింగ్ అని ఒకటి లేదు, అదిగిన ఒకటి ఉంటే చాలా బాగుంటుంది. ఇగ్నెన్సి లేడీస్ ఇక్కడ చంద్రులో ఎక్కడైనా స్కానింగ్ లేదు వాస్తవానికి. ఆ స్కానింగ్ అయినా ఇచ్చి ఈ చుట్టుపక్కల హాస్పిటల్ అయినా పెద్ద ఎక్కడ వస్తుంటారు. అసలు ఉదయం అయితే చాలా మంది వచ్చారు. అదొకటి ఫెసిలిటీ కల్పిస్తే బాగుంటుంది. ఇంకొకటి వాటర్ ఫెసిలిటీ కొంచెం మంచిగా ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు అది ట్యాంకీ కట్టిరు, అల్లకు సగర్ వాటర్ ఇస్తున్నారు, కానీ దానికైనా కొంచెం శుభ్రంగా కడిగి నీట్గా ఇస్తే వచ్చే పేషెంట్కు తాగడానికి. ఈరోజు వర్షాకాలం కాబట్టి కొంచెం నీట్గా శుభ్రంగా ఇస్తే తాగడానికి అయినా వచ్చిన పేషెంట్కి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది. అదొకటి ఇంకా ఫస్ట్ చుట్టుపక్కల పేషెంట్కి ఇదొకటే రూమ్ అయినా ప్లస్ వచ్చేసి 4-5 బెడ్లు ఉన్నాయి. అందులో ఒకటి వచ్చిన నవార మంచం ఉంటుంది, పక్కన స్టోర్ రూమ్, ఆ పక్కన బాత్రూమ్ ఉంది. చాలా ఇబ్బంది దోమలుగానే ఇప్పుడు చాలా ఉన్నాయి, ఆ దోమలుగానే బాగా తిరుగుతూ ఉన్నాయి. ఇక్కడ దోమలు వచ్చే ఛాన్స్ ఉన్నాయి. ఈ బిల్డింగ్ అయినా చాలా వచ్చినట్టు ఇక్కడ సిబ్బంది ఆస్పత్రి చేరింది బాగా. కొత్త బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అయిందని అవుతుందన్నది, కానీ మరి ఎప్పుడైతే స్టాప్ తెలియదు. అది కట్టించి ఏదో ఉదాహరణకల ఆసుపత్రికి నా చేస్తా అని చెప్పారు గత ప్రభుత్వం. కానీ మన ఎమ్మెల్యే గారు కొద్దిగా చూసుకొని మన చంద్ర మండలానికి పెద్ద ఎత్తున కొంచెం నిధులు కేటాయించి ఇది ఆసుపత్రిని తీర్చిదిద్దాలని మరీ ఈ క్యూనోస్ ద్వారా నేను మరి కోరుచున్నాను. దయచేసి ఎమ్మెల్యే గారు మీరు తలుచుకుంటే అవుతుంది, మీరు చంద్ర మండలాన్ని కొంచెం ఈ హాస్పిటల్ మెయిన్ ఇంపార్టెంట్గా వైద్యం వైద్యాన్ని జర.